తెలుగు భాషాభిమానులకు శుభోదయం ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే సంధులు లులన సంధి సవర్ణ గుణ గుణసంధి యనాదేశ సంధి అత్వసంధి సూత్రాలతో వివరించడం జరిగింది సమాసాలలో విశేషణ పూర్వపద కర్మదార సమాసము సంభావన పూర్వపద కర్మధారణ సమాసము ద్వంద్వ సమాసము ద్విగు సమాసములను గురించి ఉదాహరణతో వివరించడం జరిగింది అలంకారాలలో శబ్దాలంకారాలైన ప్రాస అలంకారం లాఠానుప్రాస అలంకారాలను ఉదాహరణపూర్వకంగా వివరించడం జరిగింది తొమ్మిదవ తరగతి తెలుగు పద్యభాగంలో ఐదవ పాఠం స్నేహం స్నేహం మూల గ్రంథం వివిధ రచనలు కవి వివిధ కవులు తొమ్మిదవ తరగతి స్నేహం పాఠ్యాంశం యొక్క నేను భాషాంశాల్లో భాగంగా పదజాలం గురించి తెలుసుకున్నాం ఈరోజు అంశాల గురించి తెలుసుకుందాం వ్యాకరణ లో మొదటిగా సంధులు సంధులులో అ లు ల సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి లులన సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి ఒకటి వజ్రాలు అన్నదాన్ని విడదీసి రాయాలి అలాగే రెండు దేశాలు మూడు పుస్తకాన నాలుగు సమయాన ఐదు అందాలు విడదీసి రాయాలి అలాగే రెండోది చూడండి ఆ కింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయండి కింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయాలి ఒకటి నిత్య ప్లస్ ఆనందం కలిపితే ఏమవుతుందో రాసి సంతి పేరు కూడా రాయాలి రెండు వైభవ ప్లస్ ఉన్నతి మూడు అతి ప్లస్ అంత నాలుగు కానుక ప్లస్ ఏమైనా ఐదు చెప్పిన ప్లస్ అట్లు అనే ఈ పదాలను కలిపి రాసి సంతి పేరు కూడా రాయాలి సంధులు ఆలో లొనల సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి అన్నదానికి సమాధానంగా చూడండి వజ్రాలు వజ్రము ప్లస్ లు అలాగే దేశాలు దేశము ప్లస్ లు పుస్తకాన పుస్తకము ప్లస్ న సమయాన సమయము ప్లస్ న అందాలు అందము ప్లస్ లు అని ఈ విధంగా విడదీయాలి మరి వీటికి సంబంధించిన సూత్రం చూసినట్లయితే లులన సంధి సూత్రం చూడండి లులన సంధి సూత్రం లు లా నాలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘము విభాషగా వస్తాయి లునలు పరిమ పరమైనప్పుడు అంటే లు లా లాగాని నా గాని పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ము అనే దానికి ఆగమానికి లోపము దాని పూర్వస్వరానికి దాని ముందు ఉన్న స్వరానికి దూర్ దీర్ఘము విభాషగా వస్తాయి ఉదాహరణకి చూసినట్లయితే వజ్రాలు వజ్రాలు ఎలా విడతీస్తాం ఇక్కడ లూ వచ్చింది చివర వజ్రము ప్లస్ లు ఇక్కడ మూ పూర్తిగా లోపించి జాకి దీర్ఘం వచ్చింది అనమాట వజ్రాలు అదే అదేవిధంగా చూడండి దేశాలు దేశము ప్లస్ లూ దేశాలు అయింది మూ లోపిస్తుంది అనమాట అనేది దీన్ని మొగర్న లోప్స్ అనే సంధ్యానికి కూడా కొంతమంది అంటారు అలాగే పుస్తకాన పుస్తకము ప్లస్ నా అంటే కాకి దీర్ఘం వచ్చింది ఇక్కడ అలా దీర్ఘాలు ఆ ముందున్న అక్షరానికి మూకు ముందున్న అక్షరానికి వస్తాయి అన్నమాట సమయాన సమయము ప్లస్ న గ్రామాల గ్రామము ప్లస్ ల అందాల అందము ప్లస్ ల ఈ విధంగా లో ల నాల సంధి విడదీయొచ్చు సూత్రం అర్థమైంది కదా లోనలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ముఖాగామానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘము విభాషగా వస్తాయి అన్నమాట ఇక్కడ మనకి ఇచ్చిన వాటిని కూడా మార్చుకోవచ్చు వజ్రాలు అని కాకుండా వజ్రాన అని చనుకోండి వజ్రము ప్లస్ న అని రాయాలి దేశాన అంటే దేశము ప్లస్ న అలాగే దేశాల అనిచ్చనుకో దేశము ప్లస్ ల అని విడదీసుకుంటూ రాయగలగాలి అర్థమైంది కదూ తర్వాత కింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయండి అన్నదానికి ఇక్కడ చూడండి ఒకటి నిత్య ప్లస్ ఆనందం నిత్యానందం ఇది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఒకసారి చూసినట్లయితే ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు అన్నమాట కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ సంధి అని అంటారు మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా సూత్రాన్ని రాయడం జరిగి చూడండి ఆ ఈ ఊరులకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు అన్నమాట పరమైనప్పుడు క్రమంగా వాటి దీర్ఘం వస్తుంది వస్తుందన్నమాట ఆ అనేది ఆ ఆ అనేది సవర్ణాచులు అనమాట ఆకి ఈ అనేది ఈ ఈ అనేది సవర్ణాచులు అవుతాయి ఊకి ఊ రూకి రూ రూలు అనేవి సవర్ణాలు అనమాట ఇవి అంటే సమానమైన వర్ణాలని సవర్ణాలు అంటే సమానమైన వర్ణాలని ఉదాహరణ చూడండి దేవాలయం దేవా అంటే వాలో ఏముంది ఆకి ఆ ఆ గాని ఆ గాని రెండిట్లేదని పరమవచ్చు పరమయ్యి ఆలయం దేవా ప్లస్ ఆలయం పరమయ్యి దీర్ఘం వచ్చిందన్నమాట ఇక్కడ దేవాలయం అలాగే కోటీశ్వరుడు ఈశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు ఈకి ఈ పరమయ్యి దీర్ఘం గుడి దీర్ఘం వచ్చింది అలాగే భానుదయం భాను ప్లస్ ఉదయం అంటే ఊకు ఊపరమయ్యి దీర్ఘ కొమ్ము దీర్ఘం వచ్చిందన్నమాట ఇక్కడ భానుదయం మాతృణం మాతృ ప్లస్ రుణం మాతృణం రూకు రూపరమయ్యి వాటర్ఫ్ దీర్ఘం వచ్చింది మాతృణం ఈ విధంగా సవర్ణ సంధి అర్థమై ఉంటుంది ఆ ఈ ఉ రు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు సమానమైన వర్ణనాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ సంధి అని అంటారు రెండు వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి ఇది గుణసంధి గుణసంధి సూత్రాన్ని చూసినట్లయితే అకారానికి అంటే ఆగాని ఆగాని ఈ ఊరులు పరమైనప్పుడు అంటే ఈ ఈ ఊ రు రు ఏవైనా సరే పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి దీన్ని గుణసంధి అంటారన్నమాట ఆ ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి అనేది గుణసంధి ఇక్కడ ఏ ఓ అర్లను గుణములని అంటారు ప్లస్ ఈష కలిస్తే మహేష అంటే ఆకి ఈ ఆకి ఈ పరమై ఏ అని వచ్చింది అంటే ఆకారానికి ఈ కారం పరమై ఏ కారం వచ్చింది అలాగ అలా మహోపకారం మహాప్లస్ ఉపకారం అలాగే ఆంధ్రోదయం ఆంధ్ర ప్లస్ ఉదయం ఆకి ఊపరమై ఓ వచ్చింది అన్నమాట అలా చూడండి మహర్షి మహాప్లస్ ఋషి ఆకి రు పరమయ్యి అర్ అనే మహర్ మహర్షి అని అయింది రాజర్షి రాజా ప్లస్ ఋషి ఆకి రూపరమై అర్ అనేది వచ్చింది రాజర్షి ఇది అంటే అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంగా ఏ ఊ ఆర్లు ఏకాదశింగా వస్తాయన్నమాట ఆ సూత్రం ప్రకారం వైభవ ప్లస్ ఉన్నతి వైభవాలు ఆ ఉంది ఆకి ఊ ఓ అని వచ్చింది అన్నమాట అది కాబట్టి ఇది గుణసంది అయింది అలాగే మూడోది అతి ప్లస్ అంత అత్యంత ఇది ఎనాదే సంధి దీనికి సంబంధించినటువంటి సూత్రం చూద్దాం అలా యనాదేశాన్ని సూత్రం ఈ ఊ అసవర్ణ అసవర్ణాచులు పరమైతే క్రమంగా య వ రాలు ఆదేశంగా వస్తాయి ఈ ఊ అసవర్ణ అసవర్ణాచులు అసవర్ణం అంటే సమర్ణం కాని అచులు అన్నమాట అంటే సమానం కానివి అంటే ఈ ఈ కాకుండా వేరేది రావాలి ఊకు ఊ కాకుండా వేరేది రావాలి రూకు రూ కాకుండా వేరేది అన్నమాట పరమైతే క్రమంగా ఏమొస్తాయి యా రాలు ఆదేశంగా వస్తాయి ఈ ఎవరన్నా యన్నులు అంటారు యన్నులు ఉదాహరణ చూద్దాం ఇక్కడ చూడండి అత్యంత అత్యంతలో అతి ప్లస్ అంత అతిలో ఈ ఉంది ఈకి అక్కడ అంటే ఈకి ఈ కాకుండా ఆ పరమైంది అంత అంటే ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణ వచ్చులు పరమయ్యి క్రమంగా ఏమొచ్చింది ఈకి అక్కడ అసవర్ణ వచ్చు ఆ పరమయ్యి యా అనేది వచ్చింది అనమాట అత్యంత అయింది అలాగే ప్రత్యేకము ప్రతి ప్లస్ ఏకము అనేది ఇక్కడ కూడా అంతే ఈకి వేరే పరమైంది అణ్వస్త్రము అణు ప్లస్ అస్త్రము ఊ ఇక్కడ ఊకి ఊ కాకుండా అసవర్ణ అచ్చు అంటే ఇక్కడ ఆ అనేది పరమయ్యి ఇక్కడ వకారం అనేది వచ్చింది అంటే వా అనేది రెండోది వచ్చింది అనమాట అణు ప్లస్ అస్త్రము అన్వస్త్రము స్వస్తి సు ప్లస్ అస్థి అది కూడా ఏ విధంగా అయింది అలా మూడో చూడండి పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ అంటే రుకారము ఇక్కడ రుకారానికి అంటే రు కాకుండా వేరే అసవర్ణం వచ్చింది అనమాట ఆ పరమయ్యి పిత్రాజ్ఞగా మారింది మాతృంశ మాతృ ప్లస్ అంశ ఈ విధంగా ఇవి ఎనాదేశాన్ని చూస్తున్నాం ఈ ఊ రూలకు అసవర్ణాచులు పరమైతే క్రమంగా ఎవరలు ఆదేశంగా వస్తాయి స్వాగతం సు ప్లస్ ఆగతం స్వాగతం అనే ఈ విధంగా చెప్పవచ్చు దాని ప్రకారం చూడండి ఇక్కడ అతి ప్లస్ అంత అత్యంత ఎనాదేశ సంధి నాలుగు కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా అనేది అత్వసంధి లేదా అకార సంధి అలాగే ఐదోది కూడా చెప్పిన ప్లస్ అట్లు చెప్పినట్లు ఇది కూడా అత్వసంధి లేదా అకార అత్వ అత్వసంధి అంటే ఏమిటి అసలు అత్వసంధి లేదా అకార సంధి సూత్రం అత్తునుకు సంధి బహుళంగా వస్తుంది అత్తునుకు సంధి బహుళంగా వస్తుందంటే అనేక విధాలుగా వస్తుందని ఇప్పుడు చెప్పినట్లు దీన్ని విడదీస్తే చెప్పిన ప్లస్ అట్లు చెప్పినాలు ఉంది ఆకి అచ్చు ఆ నుండి ఎవరికి ఉండే వాటిని అచ్చునంటారని మీకు తెలుసు మరి ఆ చెప్పినా ప్లస్ అట్లు చెప్పినట్లు అయింది అలా అచ్చనికి సంధి బహుళంగా వస్తుంది సూత్రం ప్రకారం ఉన్నందున ఉన్నా ప్లస్ అందునా ఉన్నందున ఇది తెలుగు సొంతలు ఇవి అలాగే పొదిగినట్లుగా పొదిగిన ప్లస్ అట్లుగా అలాగే తక్కువ ఎక్కువలు తక్కువ ప్లస్ ఎక్కువలు కానుక ఏమైనా కానుక ప్లస్ ఏమైనా అలాగే అప్పన్న అప్ప ప్లస్ అన్న తిమ్మక్క తిమ్మ ప్లస్ అక్క అంటే అక్కడ ఆలో ఆకి ఏవైనా అచ్చుడు పరమైతనమాట పరమైనప్పుడు అది సంధి బహుళంగా వస్తుంది మరి దీని ప్రకారం కానుక ప్లస్ ఏమైనా కానుక ఏమైనా అత్వసంధి చెప్పిన ప్లస్ అట్లు చెప్పినట్లు అనేది అత్వసంధి అయింది అర్థమైంది కదూ సమాసములు ఆ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి హిందీ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి ఒకటి ఉత్తమ పురుషుడుకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు కూడా రాయాలి రెండు ద్వారకా నగరం మూడు భార్యాభర్తలు నాలుగు పుష్పాలు ఐదు నలుదిక్కులు వీటికి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి మీ సమాధానాలు మా సమాధానంతో తరువాత సరిచూసుకోండి సమాసములు కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి అసలు సమాసం అంటే ఏమిటి సమర్థవంతమైన పదముల కలయికనే సమాసము అంటారు సమాసంలో రెండు పదాలు ఉంటాయి ముందు ఉన్న పదాన్ని పూర్వపదం తరువాత ఉన్న పదాన్ని ఉత్తర పదమని అంటారు ఒకటి ఉత్తమ పురుషుడు అనే సమాస పదములో ఉత్తమ అనేది పూర్వపదంగాను పురుషుడు అనేది ఉత్తరపదంగాను ఉంది ఇక్కడ ఉత్తమ అనేది విశేషణం విశేషణం పూర్వపదంగా ఉంది కనుక ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఉత్తమ పురుషుడు అనే దానికి విగ్రహవాక్యం ఉత్తముడైన పురుషుడు ఉత్తమ పురుషుడు అనే ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అలాగే రెండు ద్వారకా నగరం ఇందులో పూర్వపదం ద్వారకా అలాగే ఉత్తరపదం నగరం ఈ రెండింటి మధ్య చూడండి విగ్రహ వ్యాఖ్యాలు ఏంటంటే ద్వారకా అనే పేరు గల నగరం ఇక్కడ ద్వారక ఆ నగరం పేరు ద్వారక కాబట్టి ఇది సంభావన పూర్వపదంగా ఉంది కనుక ఇది సంభావన పూర్వపద కర్మధార సమాసం ఇక్కడ పేరును గురించి తెలియజేసేది సంభావన పూర్వపద కర్మదర్శనం ఇటువంటి మరికొన్ని చెప్పవచ్చు చీపురుపల్లి పట్టణం చీపురుపల్లి అనే పేరు గల పట్టణం హైదరాబాదు నగరం హైదరాబాద్ అనే పేరు గల నగరం మర్రి చెట్టు మర్రి అనే పేరు గల చెట్టు మొదలైనమాట మూడు భార్యాభర్తలు ఇక్కడ రెండు చూడండి పూర్వపదం భార్య అలాగే పర ఉత్తర పదంగా భర్త అనేది భార్యాభర్తలు అనే రెండు కూడా నామవాచకాలే భార్యయును భర్తయును ఇవి రెండు నామవాచకాలు ఉభయ పదాలుగా ఉన్నాయి కనుక ఇది ద్వంద్వ సమాసం భార్యాభర్తలు అనేది భార్యయును అనేది విగ్రహవాక్యం ద్వంద్వ సమాసం నాలుగు పలపుష్పాలు ఫలమును పుష్పమును ఇక్కడ ఇవి కూడా నామవాతికాలుగా రెండు ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ద్వంద్వ సమాసం ఐదు నలుదిక్కులు అంటే సంఖ్య పూర్వపదంగా ఉంది నాలుగు అంటే నలుదిక్కులు అంటే నాలుగు సంఖ్య గల దిక్కులు దిగు సమాసం ఇటువంటివే మరికొన్ని చెప్పచ్చు చతుర్వేదాలు అంటే నాలుగు సంఖ్య గల వేదాలు అలాగే పంచభూతములు ఐదు సంఖ్య గల భూతములు ఇవన్నీ కూడా అంటే సంఖ్య పూర్వపదంగా ఉంటే వాటిని ద్విగు సమాసం అని చెప్పవచ్చు విశేషణ పూర్వపద కర్మదారీ సమాసానికి మరికొన్ని ఉదాహరణ చూద్దాం మంచి పుస్తకం మంచిదైన పుస్తకం నల్ల బల్ల నల్లదైన బల్ల మొదలైనటువంటివి ద్వంద్వ సమాసానికి మరికొన్ని ఉదాహరణలు తల్లిదండ్రులు తల్లియును తండ్రియును లేదా తల్లి మరియు తండ్రి అని కూడా చెప్పవచ్చు కూరగాయలు కూరయును కాయయును మొదలైనటువంటి ఇవే కాక మరికొన్ని ఉదాహరణలు మీరు గ్రహించాలి ఇంకా అధిక విషయాల కొరకు మరొక వ్యాకరణ అంశాల వీడియోలో తెలుసుకుందాము అలంకారాలు అలంకారాల్లో మొదటిగా ప్రాస అలంకారం ప్రాస అలంకారం శబ్ద అలంకారాల్లో ప్రాస అలంకారం ఒకటి అలంకారాలు రెండు రకాలు అందులో ఒకటోది అలంకారం రెండోది అర్ధాలంకారం సిద్ధాలంకారాల్లో చేకాను అలంకారం అనేది ఒకటి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కింది ఉదాహరణ కూడా పరిశీలించండి విచారింపని పని చేయరాదు విచారింపని పని చేయరాదు ఇక్కడ పని పని అంటే రెండుసార్లు వెంట వెంటనే వచ్చింది చూడండి ఇందులో పని అనే పదం వాక్యంలో అర్ధ పునరుక్తమైంది అంటే రెండుసార్లు వెంట వెంటనే వచ్చింది అనమాట అంటే అర్ధాల్లో తేడా ఉంది మొదటి పని అనే పదం విచారింపనిలోని పదభాగం రెండవ పని అనే పదం కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చేకానుప్రాసము అసలు చేకానుప్రాసం అంటే ఏమిటి పద్యపాదం లేక వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లులు జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు పద్యపాదము లేక వాక్యములు అర్థభేదం ఉండాలి అంటే రెండు పదాలు ఒకేలా ఉన్నా వాటిలో అర్థాల్లో తేడా ఉండాలన్నమాట వెంట వెంటనే ప్రయోగించాలి అటువంటి అలంకారాన్ని ప్రాస అలంకారం అంటారు సమన్వయం పై వాక్యము పని పని అనే పదం హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది అందువల్ల ఇది ప్రాస అలంకారం అయ్యింది అనమాట ఇదే ఇటువంటివి మరికొన్ని మీరు గ్రహించాలి అలాగే లాటాను ప్రాస అలంకారం ప్రాస అలంకారం కూడా శబ్ద అలంకారమే శబ్దాన్ని బట్టి వచ్చే అలంకారమే ఉదాహరణ ద్వారా దీని గురించి తెలుసుకుందాం ఒకటి చూడండి కమలాక్షు నర్తించు కరములు కరములు ఇక్కడ కూడా రెండు పదాలు వెంట వెంటనే వచ్చాయి కమలాక్షు నచ్చించు కరములు కరములు పై పద్యపాదంలో కరములు అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్యభేదంతో ప్రయోగించబడింది ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం వాక్యంలో కరములు కరములు అని వెంట వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు అంటే మిగిలినవేవి చేతులు కావు అనే తాత్పర్య భేదాన్ని ఇస్తున్నదన్నమాట అంటే అర్థభేదం కాకుండా తాత్పర్యంలో భేదాన్ని ఇస్తున్నది కావున ఇది అలంకారము అసలు లాఠానుప్రాస అలంకారం అంటే ఏమిటి దీని లక్షణం చూడండి ఇక్కడ పద్యపాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా లేకుండా తాత్పర్యభేదం కలుగునట్లు వెంట వెంటనే ప్రయోగిస్తే దానిని అలంకారం అంటారు అంటే ఇక్కడ తాత్పర్య భేదం కొన్నట్టు వెంట వెంటనే ప్రయోగిస్తే లాఠాను ప్రాస అదే అర్ధ వెంట వెంటనే ప్రయోగిస్తే అది ప్రాస అలంకారం ఇప్పుడు చూడండి కొన్ని ఉదాహరణలు ఇక్కడ కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి ఒకటి శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా రెండు నీటిలో పడిన తేలు తేలుతుందా నీటిలో పడిన తేలు తేలుతుందా మూడు రామబాణం తగిలి వాలి వాలిపోయెను రామబాణం తగిలి వాలి వాలిపోయెను నాలుగు కందర్ప దర్పములకు సుందర దరహాసములు కందర్ప దర్పములకు సుందర దరహాసములు వీటిలో ఉన్నటువంటి అలంకారాలను లాటానుప్రాస చేకానుప్రాసలను గుర్తించగలగాలి ఈ పాటికే కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేసి ఉంటారని అనుకుంటున్నాను ఒకటి వచ్చి అండి శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే విష్ణువు విష్ణువుని వర్ణించే జిహ్వ అంటే నాలుక నాలుక అనేది రెండేసార్లు ప్రయోగించడమైంది అంటే ధన్యమైన నాలుక అని ఇక్కడ తాత్పర్యభేదంతో వర్ణించబడింది శ్రీనాథు వర్ణించు జిహ్వ తాత్పర్య తాత్పర్యభేదంతో వచ్చింది కాబట్టి వెంటనే వెంటనే ప్రయోగించి కాబట్టి ఇది ప్రాస అలంకారం ఇక్కడ లక్షణము అలాగే సమన్వయము ఈ విధంగా మనం లక్షణం సమన్వయం అంటూ రాసుకుంటూ చేయగలగాలి కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం లాఠాను ప్రాసాలంకారాన్ని గుర్తించగలిగాం అలాగే రెండో చూడండి నీటిలో పడిన తేలు తేలుతుందా తేలు అనేది ఒక ప్రాణి తేలుతుందా అంటే తేలుతుందా అనేది ఒక వేరు వేరు ఇక్కడ అర్థాలతో అర్ అంటే ప్రయోగించబడింది అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది కాబట్టి ఇది చేకాను ప్రాస అలంకారం అలాగే మూడో చూడండి రామబాణం తగిలి వాలి వాలిపోయాను వాలి అనేది వాలి అనే వ్యక్తి వాలిపోయాడు అని ఇక్కడ అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించారు కాబట్టి ఇది కూడా చీఖాను ప్రాస అలాగే నాలుగోది చూడండి కందర్ప దర్పములకు సుందర దరహాసములు దర్ప దర్పములకు చూడండి ఇక్కడ వెంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించారు అలాగే సుందర దరహాసములు ధర ధర అని ఇక్కడ ఇది కూడా అర్ధపేదంతో ప్రయోగించే కాబట్టి ఇది కూడా చీఖాను ప్రాస ఈ విధంగా గుర్తించగలగాలి ఇప్పటికే వీడియో నిడివి ఎక్కువైనందున మరొక వీడియోలో ఛందస్సు గురించి వివరించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరొకండి మా కార్యక్రమాలు వాచ్ చేస్తూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో మరొక అంశంతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాద